మిత్రులారా, రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గత 18 సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి కార్యక్రమాలు చేస్తూ ఇది 19వ సంవత్సరం హనుమంతరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు. హనుమంతరావు గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండే, నేను కూడా ఆ రోజు యువజన కాంగ్రెస్ కమిటీలో ఉండి వారి సన్నిహిత సంబంధాలని ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తుఫాను వస్తే ఆనాడు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 3 రోజులు రోడ్డు ప్రయాణాన ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ జీబులో ప్రయాణం చేసినటువంటి ఆ 3 రోజుల సంఘటనలు కూడా బాగా గుర్తున్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్రజల అవసరాలు తీర్చడం కోసం రాత్రనక పగలనక పనిచేసినటువంటి ఆనాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకోవటం మనందరి బాధ్యత కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆనాడు, ఈరోజు చాలామంది ప్రధానమంత్రులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, మరి ఆనాడు మిస్టర్ క్లీన్గా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లోనే భారత ప్రధాని అంటే ఒక గొప్ప దార్శనికుడిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అనేక పునాదులు వేసి వెళ్ళారు. టెక్నాలజీ మిషన్స్ అని చెప్పి ఈరోజు సీడాట్ ఫోన్ను మనందరం ఈరోజు మొబైల్ ఫోన్లు ఇంత విస్తృతంగా మాట్లాడుతున్నాం, ప్రపంచవ్యాప్తంగా అందరితో కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందనంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే. అట్లాగే పాల ఉత్పత్తిలో కానీ ప్రతి పల్లెకి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్ తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. మరి యువత పెద్ద ఎత్తున దేశ పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి 18 సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఒకనాడు ఆయన ప్రధానమంత్రిగా విదేశాల్లో పర్యటన చేస్తూ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచముఖంగా పెద్ద ఎత్తున ఉంచాయి. ఆ సమావేశంలో భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని భారతదేశం మిస్ అయింది. వి మిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ వీ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ వచ్చే కంప్యూటర్ రెవల్యూషన్ని ప్రపంచంలో భారతదేశం కూడా పాలు పంచుకునేటట్టుగా అందులో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా నిర్ణయాలు చేశారు. కాబట్టే ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి. ఈరోజు చాలామంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను, ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందుకు తీసుకొని పోతున్నానని చెప్పినటువంటి కొద్దిమంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు. కాబట్టే ఆటోమోడ్లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉంది. ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏదో పెద్ద చేశానని చెప్తే సభలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లే జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంఠ దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మొన్నగాక మొన్న మీరు చూసిండుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పారిశ్రామిక ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నటువంటి ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి అటు అమెరికాలో కొరియాలో కూడా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి దాదాపు
36,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొని రావటం కోసం వారంతా మాట్లాడుకొని వచ్చారు. ఈరోజు అంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు ఈయన కూర్చున్న ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆడబోయ్ ఎవరో ఏదో కంపెనీతో ఎంఓయూ చేసుకొని వచ్చారని. అరే కంపెనీలతో ఎంఓయూ చేసుకొని వస్తేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎంఓయూలు చేసుకోకుండా నాలుగు గోడల మధ్యలో మీలాగా ఏడ కోటల్లోనో లేదా గడిల్లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రానికి రావు, మీకు మాత్రమే వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన సొంతం తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేయట్లే. అది మీకు మాకు ఉన్నటువంటి తేడా. ఆలోచించేయండి, ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఆక్రమించినటువంటి చెరువుల్ని, కుంటల్ని, భూముల్ని అన్నిటిని కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో హైడ్రాని పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటినీ తొలగించిన నగర ప్రజలకి కానుకగా ఇవ్వబోతా ఉన్నారు. ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసేటువంటి విధానం. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్ళు కనీసం 100,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, 10 ఏళ్ళు 100,000 రూపాయలు చేయనటువంటి వాళ్ళు 10 రోజుల్లో 200,000 రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా, లేదా 10 ఏళ్ళు 100,000 కూడా చేయనటువంటి మీరా మాట్లాడేదని రైతులు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా బుద్ధి లేక ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీయే కాదు, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి గ్యారంటీని చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది. యంగ్ ఇండియా పేరు మీద అనేకం చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా వివరిస్తారు. అద్భుతంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి టెక్నాలజీ మిషన్స్ అన్నింటిని కూడా ముందుకు తీసుకొని పోతామని, అట్లాగే హనుమంతరావు గారు చెప్పినటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి సమస్య, ధరణి అంటే ధనవంతుల కోసమే లేకపోతే భూస్వాముల కోసమే పెట్టినటువంటి ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల కంటే ముందు చెప్పాం. దానికి కట్టుబడి ఈరోజు ధరణికి సంబంధించిన చర్చని శాసనసభలో పెట్టాం. చర్చ విస్తృతంగా జరిగిన తర్వాత నిర్ణయం చేస్తామని కూడా అందరికీ తెలియజేస్తూ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పంచినటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి తప్పకుండా పేదలకే ఇస్తామనేటువంటి మాటని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మేనిఫెస్టోలో మేము పెట్టడం కాదు, హామీలు ఇచ్చాం. వాటన్నింటిని కూడా అనేక జిల్లాల్లో ఆనాడు ప్రభుత్వాలు పంచిన భూములన్నింటినీ కూడా తిరిగి వాళ్ళకి ఇస్తామని కూడా చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తూ హనుమంతరావు గారికి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.